హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను అందులో భాగంగా టీటీడీ వాళ్ళ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటి అంటే తిరుమలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇది వరకు ఫిబ్రవరి ఇరవై రెండో వరకు మాత్రమే రిలీజ్ చేశారు కదా మిగిలిన ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు హోల్డ్ చేయడం జరిగింది బాలాలయ నిర్మాణం వలన అయితే గుడికి బంగారు తాపడం పనులు అలాగే బాలాలయ నిర్మాణం అన్నది పోస్ట్ పోన్ చేసినట్టు టీటీడీఈఓ గారు తెలియజేశారు కదా సో ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత బాలాలయ నిర్మాణం అలాగే గుడికి బంగారు తాపడం పనులు అన్నవి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి హోల్డ్ చేసిన టికెట్స్ అలాగే మార్చ్ మంత్కి సంబంధించిన టికెట్స్ కూడా అంగప్రదక్షిణవి రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు సంబంధించిన అన్ని టికెట్స్ని రిలీజ్ చేయడం జరిగింది రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ చొప్పున అంగప్రదక్షిణ టికెట్స్ అన్నవి రిలీజ్ చేయడం జరుగుతుంది అవి ఎప్పుడు అంటే రేపు అంటే పదకొండు రెండు రెండు వేల ఇరవై మూడో తారీఖున పదకొండు గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే అంగప్రదక్షిణ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూ డాట్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్ అన్న అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు ఈ టికెట్స్కి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనం బుక్ చేసుకోవచ్చు సో చాలా తొందరగా అంటే చాలా తొందరగా త్రీ టు ఫోర్ మినిట్స్ లోపల అన్ని టికెట్స్ బుక్ అయిపోతాయి సో ఎవరైతే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అంటే మీ నేము మీ మెయిల్ ఐడి మీ యొక్క అడ్రస్ అన్నీ ముందే నోట్ప్యాడ్లో టైప్ చేసుకొని టికెట్స్ రిలీజ్ చేయగానే ఓపెన్ చేసి అన్ని కాపీ పేస్ట్ చేయడం ద్వారా మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు ఎందుకంటే చాలా తొందరగా బుక్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్న విషయం అంగప్రదక్షిణ టికెట్స్ వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నారు దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు అట్ ద సేమ్ టైం అంగప్రదక్షిణకి ఎన్ని గంటలకు వెళ్ళాలి అని కూడా అడుగుతున్నారు అంగప్రదక్షిణకు వెళ్ళాలి అంటే పన్నెండు గంటలకు మీరు కోనేట్లో స్నానం చేసి తడిబట్టలతో వెళ్తే మాత్రమే అలో చేస్తారు అలాగే అంగప్రదక్షిణ అన్నది స్త్రీలు సపరేట్గా పురుషులు సపరేట్గా చేయడం జరుగుతుంది అంగప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు మనం స్వామివారిని జయ విజయాల దగ్గర నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా బయటకు వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అయ్యి మళ్ళీ హుండీలో అమౌంట్ వేస్తాం కదా అక్కడి వరకు అంగప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అంగప్రదక్షిణ చేసే క్రమంలో గుళ్ళోపల సుప్రభాత సేవ అన్నది జరుగుతూ ఉంటుంది సో మీరు సుప్రభాతం వింటూ అంగప్రదక్షిణ చేస్తారు ఒకసారి లేడీస్ అంగప్రదక్షిణ అయిపోగానే వాళ్ళు వచ్చి క్యూలో నిలబడడం జరుగుతుంది అలాగే మళ్ళీ జెంట్స్ అన్నది అంగప్రదక్షిణ చేయడం జరుగుతుంది అలా అంగప్రదక్షిణ చేసే క్రమంలో కేవలం ప్యాంట్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది షర్ట్ అనేది వేసుకోవడానికి అవకాశం ఉండదు ఇలా అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ జెంట్స్ సపరేట్గా క్యూ లైన్లో నిలబడటం జరుగుతుంది ఫస్ట్ లేడీస్కి దర్శన అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత జెంట్స్కి దర్శన అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు కదా చెప్పాను కదా రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో కూడా కొంతమంది రారు అలాగే లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా దర్శనం ఉంటుంది కాబట్టి ఎవరు తోసుకోవాల్సిన అవసరం లేదు చాలా సాఫీగా దర్శనం అన్నది అవుతుంది బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి టికెట్ అవసరం లేదు అబౌట్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే టికెట్ కంపల్సరీగా మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలా బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళని కూడా మీతో పాటు అంగప్రదక్షిణ తీసుకెళ్ళవచ్చు ఇది ఇలా ఉండగా బిలో ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే పిల్లల్ని మాతో పాటు అంగప్రదక్షిణ తీసుకెళ్ళచ్చా ఇద్దరిని కూడా అని అడుగుతున్నారు తీసుకెళ్లొచ్చండి అయితే మీరు ఎలా తీసుకెళ్లాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే పేరెంట్స్ సపరేట్గా అంటే లేడీస్ సపరేట్గా జెంట్స్ సపరేట్గా వెళ్తారు కాబట్టి అమ్మతో ఒకరిని నాన్నతో ఒకరిని తీసుకెళ్ళవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం